Here. Ready? Yeah. I'm so excited. I like your sunglasses. Thank you. I like the one. Daddy? Ready? Yep. I really want that luggage to be delivered before it sells out. Oh, thank you, my love. Thank you for holding the door for me. Why are you sad? Ow. Huh? Owie, owie. Itra. Itra. Huh? Hello. Why is my little baby sad? It's so cold, huh? Look on the jacket also, huh? Babu pants. I call you Babu pants. I call Nana. Ma, how many? What? Again? 1 hour, 45 minutes. Have to sleep. ఒక చాక్లెట్ అంటే ఎప్పుడు డాడీ వండర్ఫుల్ సర్వీసెస్ లో ఆపారుగా. లాస్ట్ టైం ఒక చోట ఆపాం కదా, చాలా బాగున్నాయి, గుర్తుందా? అక్కడ హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈరోజు కొంచెం అవుట్డోర్స్ వెళ్తున్నాము. అఫీషియల్గా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఫస్ట్ వీక్ ఆఫ్ బ్రిటిష్ సమ్మర్ అని నేను అనుకుంటున్నాను. అంతకుముందు కొంచెం అప్పుడప్పుడు ఎండ వచ్చినా కూడా వర్షాలు అలా పడుతూ ఉంది, బట్ ఈ వీక్ మొత్తం మంచిగా చూపిస్తుంది అన్నమాట వెదర్. సో వీ డిసైడెడ్ ఈ వీక్ ఎలా అయినా బయటకు వెళ్దాము అని. 1 డే ట్రిప్, సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసేలాగా 2 అవర్స్, మన ఇంటి నుంచి 2 అవర్స్ డిస్టెన్స్లో ఒక మంచి వన్ ఆఫ్ ద ఫేమస్ బీచెస్ ఇన్ ఇంగ్లాండ్, సో అక్కడికి వెళ్తున్నాము. హలో, మిమ్మల్ని కూడా బీచ్కి తీసుకెళ్తాను. 8 o'clock అనుకున్నాం కానీ 9 స్టార్ట్ అయ్యాము. ఆ తర్వాత ఇక్కడ ఒక 1 అవర్ బ్రేక్. పొద్దున్నే జర్నీ కార్లో అన్నప్పుడు మెష్కి అస్సలు పడదు. నాకు కూడా చిన్నప్పటి నుంచి అదే ఫీలింగ్, కొన్ని రోజులు కార్లో అలవాటైపోతుంది అని అందరూ అనేవాళ్ళు, కానీ నాకు ఇంత ఏజ్ వచ్చినా నాకు కూడా అట్లనే ఉంటుంది. అందుకే మోస్ట్లీ నేను ముందు కూర్చుంటాను. సో మెష్కి కూడా అట్లనే ఉన్నింది, ఇంకా అందుకే ఇక్కడ సర్వీసెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. అక్కడ ఆపాము, ఆపి కొంచెం సేపు ఇక్కడ ఫ్రెష్ అవ్వచ్చు అనమాట. సో కొంచెం రిలాక్స్, ఎక్కువ షూట్ చేయలేదు, చాలా షార్ట్ వ్లాగ్. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారని. దిస్ క్వశ్చన్ వాస్ సో హార్డ్ అండ్ ఐ నెయిల్డ్ ఇట్ బికాజ్ 8 and 3 = 11, 11 times 2 = 22. That's wrong. Correct. No. Yes, correct, mommy. Wrong. కంట్రీ సైడ్ డ్రైవ్ స్ప్రింగ్ టైంలో చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ ఫ్లవర్స్, కానీ నేను ఎక్కువ షూట్ చేయలేకపోయాను. ఇక్కడ పార్కింగ్ దొరకడం కూడా చాలా కష్టము. కొందరు వెకేషన్కి వెళ్ళే ముందే దగ్గర పార్కింగ్ స్లాట్స్ ఎక్కడ అవైలబుల్ ఉంటాయి, ఫ్రీగా ఉంటాయా, లేకపోతే ఛార్జ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. పార్కింగ్ ఫీ కూడా చాలా ప్లేసెస్లో ఎక్కువే ఉంటుంది, సో అవన్నీ కూడా చూసుకుంటారు వెళ్ళే ముందు. ఓకే, కాంట్ యూ హోల్డ్ ఇట్? Yeah.
తెలిసే ఉంటుంది చాలా మందికి, బీచ్ సైడ్ ఇలా కొన్ని హట్స్ ఉంటాయి అన్నమాట. ఇవి కొన్ని ప్రైవేట్గా ఓన్ చేసుకొని ఉంటారు, కొన్ని రెంట్కి అవైలబుల్ ఉంటుంది. ఇది సీ ఫేసింగ్ ఉంటాయి అన్నమాట. సో ఎక్కువ సన్నీగా కానీ విండీగా కానీ అలా ఉన్నప్పుడు కొంచెం మనం ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మన బిలాంగింగ్స్ అన్ని పెట్టేసుకొని మంచిగా ఒక రెండు చీరలు వేసుకొని అలా బీచ్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాము, బుక్ చేసుకుందాం కదా అని. బట్ మేము వెళ్ళింది జస్ట్ ఒక 3-4 అవర్స్ అన్నమాట. సో ఇంకా అందుకని ఎందుకులే అన్నట్టు తీసుకోలేదు. చూస్తున్నారు కదా, బీచ్ వాజ్ సూపర్ క్రౌడెడ్. చాలా పెద్ద బీచ్ ఇది, పెబుల్ బీచ్ అండ్ శాండ్ బీచ్ బోత్ అనమాట. స్టార్టింగ్ పెబుల్స్ ఉన్నాయి, ఆ తర్వాత శాండ్. ఈ శాండ్ పిల్లలు ఎక్కువ, పిల్లలు ఉండే వాళ్ళు వచ్చిన వాళ్ళంతా ఈ శాండ్ బీచ్లోనే ఎక్కువ ఉన్నారనమాట. అండ్ అక్కడ ఒక మంచి స్పాట్ ఫైండ్ చేయడం ఎంత టైం పట్టిందో, చాలా టైం పట్టింది. బికాజ్ చెప్పాను కదా చాలా క్రౌడ్ ఉంది. బీచ్ టాయ్స్ కూడా తీసుకెళ్ళాము. ఇంకా పిల్లలు బాగా ఇసుకలో తవ్వుతూ ఆడుతూ ఉంటారు కదా, పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళ మీద ఇసుక అది పడకుండా కొంచెం అటు ఇటు కొంచెం స్పేస్ ఉండేలా చూసి ఒక ఫైండ్ చేయడం ఒక స్పాట్ కొంచెం కష్టమైంది. ఫస్ట్ అయితే వాళ్ళని ఇక్కడ మంచిగా శాండ్లో ఆడిచ్చాము ఒక గంట సేపు అనుకుంటాను. బికాజ్ వాటర్లో వెళ్ళిన తర్వాత ఎంత ఎండకున్నా వాటర్ అయితే చల్లగా ఉంటాయి బాగా. సో వాటర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేస్తాము, నేను ఒక పేరే తీసుకెళ్ళాను. సో ఇంకందుకని ఫస్ట్ అయితే కూర్చోపెట్టి వాళ్ళకి కొంచెం స్నాక్స్ లైట్గా ఫ్రూట్స్ ఏదో తీసుకెళ్ళాను, అవి తినిపించేసి ఆ తర్వాత కాసేపు వాటర్లోకి తీసుకెళ్ళాను. హెన్ మస్ట్ అండ్ షుడ్ సన్ స్క్రీన్. ఇక్కడ సన్ చాలా హార్ష్గా ఉంటుంది, సో సన్ స్క్రీన్ అయితే మస్ట్. ఇంకా నేను యూజ్ చేసే సన్ స్క్రీన్ అయితే ఇది బనానా బోట్, అది కూడా నేను స్ప్రే ఉండేది తీసుకున్నాను. ఈజీగా ఉంటుంది కదా, హ్యాండ్ వాష్ చేసుకునే పని ఉండదు అని చెప్పి. ఇక్కడ వాటర్లోకి వెళ్ళడం నాకు ఎందుకో అస్సలు ఇష్టం ఉండదు. ఒక రీజన్ వచ్చి చాలా చల్లగా ఉంటాయి వాటర్ అని చెప్పాను కదా, అందుకు కూడా ఏమో. మన ఇండియాలో బీచెస్కి వెళ్తే వాటర్లో వెళ్ళి ఆడుకోవడం బాగుంటుంది అనిపిస్తుంది, బట్ ఇక్కడ ఎందుకో నాకు అస్సలు వెళ్ళాలనిపించదు. బట్ పిల్లల కోసం ఇంకా వాళ్ళ సేఫ్టీ కోసం మాధవ్ కూడా అంతే, ఇద్దరం అస్సలు వెళ్ళొద్దు అనుకుంటాం, కానీ ఇంకా వాళ్ళ కోసం తప్పదన్నమాట కొంచెం వాటర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. పట్టుకు పట్టుకు పట్టు, పడిద్ది అసలు వదలద్దు. హౌ మెనీ స్మైల్స్ డస్ ఇట్ టేక్ టు బి హ్యాపీ, హౌ మెనీ టైమ్స్ డు యు హావ్ టు ఫీల్ లోన్లీ బిఫోర్ యు గెట్ ది ఛాన్స్ టు మీట్ సమ్వన్ ఫోర్ యు గెట్ టు మీట్ సమ్వన్ లైక్ యు. హౌ మెనీ సాంగ్స్ కెన్ యు రైట్ అబౌట్ హార్ట్ బ్రేక్, హౌ టు గో when you're fed up with mistakes. Maybe I just found the answers, maybe I just found the answers in you. Come give me all your love, I want you to know we can make it together. Let the wind blow, all we need is each other. అయిపోయింది హోటల్లో ఆడుకోవడం, ఆ తర్వాత అలా కొంచెం వాక్ వెళ్ళాము అందరం. తడిసిపోయారు పిల్లలు, బట్ స్టిల్ వాళ్ళు అలాగే వచ్చారనమాట వాక్ వెళ్ళి. ఆ తర్వాత ఇంకా మొత్తం ప్యాక్ చేస్తున్నాం అనమాట. ప్యాక్ అంటే ఇంకా లంచ్ టైం అయింది. సో లంచ్ ఎక్స్ప్లోర్ చేయాలి. వెనక ఉన్నాయి కానీ కొన్ని రెస్టారెంట్స్, మేము కార్ పార్క్ చేసి వచ్చాం కదా బీచ్కి, ఆ మధ్యలో కొన్ని చిన్న చిన్న కెఫేస్ లాగా ఉన్నాయి అనమాట. సో అక్కడికి వెళ్దాం అనిపించింది నాకు, అందుకని ఇంకా అక్కడికి వెళ్తున్నాము. అంత దూరం వెళ్ళి చూసిన తర్వాత కొంచెం నడవాలన్నమాట, బాగానే ఒక 15-20 మినిట్స్ స్లోప్ ఉంటుంది బాగా. ఎంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ అసలు ఏమీ నచ్చలేదు మాధవ్కి, ఎక్కువ నాన్ వెజ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫైనలీ మళ్ళీ తిరిగి ఇక్కడికే రావాల్సి వచ్చింది. ఇక్కడ వచ్చి ఏదో ఆర్డర్ చేసామన్నమాట. నాకు ఈ సాలెడ్ ఒకటి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇది లెంటిల్స్ తర్వాత బ్రింజల్ వంకాయ రైజిన్స్ ఇవన్నీ వేసి ఉన్నింది. సో ఇంకా అందుకని నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి టేస్ట్ చేద్దాం అనుకున్నాను. టేస్ట్ అయితే బాగుండింది, కానీ ఇదేంటంటే చాలా చాలా కోల్డ్గా ఇచ్చాడనమాట, దానివల్ల అసలు ఆ టేస్టే తెలియలేదు.
కానీ నాకు ఓవరాల్గా రెసిపీ ఎందుకో చాలా బాగా నచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా ఇది ట్రై చేయాలి అనుకున్నాను. హోప్ఫుల్లీ ట్రై చేస్తానే అనుకుంటాను. ట్రై చేస్తే మీకు కూడా చూపిస్తాను. అండ్ ఆ తర్వాత పిల్లలకి బర్గర్ ఏదో తీసుకున్నాం కానీ అసలు చాలా చెత్తగా ఉంది. ఆల్మోస్ట్ చాలా కాస్ట్లీ కూడా ఉంది, బట్ అసలు వర్త్ కాదు. అంతా వదిలిపెట్టేయాల్సి వచ్చింది. అండ్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్స్ అయితే చాలా బాగుంటాయి. సో ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకా మంచిగా వచ్చి కాసేపు అటు శాండ్ సైడ్ అయితే వెళ్ళలేదు. డ్రెస్ అంతా చేంజ్ చేసాం కదా, మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇంకా ఆడతారు అని చెప్పి ఇక్కడ పెబుల్స్ ఉన్నాయి కదా స్టార్టింగ్లో, సో అక్కడ వచ్చి ఇక్కడ బెంచెస్ ఉన్నాయి హ్యాపీగా. ఇక్కడ ఇక్కడ ముసలాళ్ళు ఉంటారు కదా, చక్కగా చేతిలో చేయి పట్టుకొని నడుచుకుంటూ లేకపోతే అలా కూర్చొని నాకు చాలా బాగనిపిస్తుంది. ఇక్కడ ఓల్డ్ కపుల్ని చూస్తూ ఉంటే మామూలుగా మనకు ఎలా ఉంటుంది, ఇండియాలో కొంచెం సిగ్గుపడతారు కదా ఎవరేమనుకుంటారు ఏంటి అని, ఇక్కడ అలా కాదు బాగుంటుంది. అలాంటి వాళ్ళని చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సో యా అదనమాట, ఆ రోజైతే అలా స్పెండ్ చేసాము వీకెండ్ మంచిగా రిలాక్సింగ్గా. ఐ హోప్ మీరు కూడా ఈ బ్లాగ్ ఎంజాయ్ చేశారని అనుకుంటూ ఉన్నాను. సీ యు ఆల్ వెరీ సూన్.